యాదాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 71వ స్వాతంత్ర దినోత్సవ భాగంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరియు కొత్తగూడెం జిల్లా ఏర్పాటైన 6 నెలల్లోనే మిషన్ కాకతీయ పనులలో ఎక్సలెన్స్ కనబరిచినందుకు గాను తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు రావడం ఎంతో ఆనందకరమైన విషయం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు సహకరించిన మైనింగ్ ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇంతటి ఘనత సాధించడానికి అధికారులు, రైతులు మరియు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడమే కారణం అని ఆయన అన్నారు. ఇదే విధంగా కలిసి పనిచేసి జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 71వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన జిల్లా ఫామ్ అయి మొదటిసారిగా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మనము ఈ ఇయర్ కూడా మన జిల్లా అభివృద్ధి మార్గంలో నడాలని కోరుకుంటున్నాను. అందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు అందరం కలిసి సమిష్టిగా పనిచేసి మన జిల్లాని ప్రగతి పథంలో నడిపించాలని అందరికీ కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిషన్ కాకతీయ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో మనకి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు రావడం అనేది మనకి శుభపరిమాణం. మన జిల్లా ఫామ్ అయి 6 నెలల్లోనే మనం ఈ అవార్డుని అందుకోవడం జరిగినది. సో మనకి దీనిలో మైనింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈలు కానీ డిఈలు, ఈఈలు అందరూ కష్టపడి కోఆర్డినేషన్తో పనిచేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి మనకి వర్క్స్ అనేది క్వాలిటీ వర్క్స్ జరిగే విధంగా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. ఇందుకు ముఖ్యంగా మైనింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు. సో అదేవిధంగా మన జిల్లాలో రైతులు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళు దగ్గర ఉండి మనకి మిషన్ కాకతీయ చెరువుల్ని పునరుద్ధరించుకోవడానికి చాలా సహాయం చేశారు. సో అందువలన మనకి కల్టివేషన్ ఏరియా కూడా మన జిల్లాలో పెరిగింది. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో అందుకు మన జిల్లాలో రైతులకు, అలానే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి పనిచేసి అవార్డుని అందుకోవడం జరిగింది. సో దీనికి మరొకసారి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనము ఈ సంవత్సరం కూడా మన జిల్లాని అభివృద్ధి పథంలో నడిపి అన్ని ప్రోగ్రాముల్లో కూడా జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, అలానే ప్రజలు అందరం కలిసి పనిచేసి మన జిల్లాని అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవం. Thank you.